ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శుభరాశులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, గురువుగారు మాకు ఎక్కువగా దిష్టి తగులుతుంది, విపరీతంగా మా ఇంట్లో దిష్టి వల్ల మా కుటుంబం సఫర్ అవుతుంది, బయటపడడానికి మార్గాలు చెప్పండి అని చాలామంది అడిగారు. నా వీడియోస్లో ఈ దిష్టి మీద దగ్గర దగ్గరకు ఒక 50 వీడియోలు ఉంటాయి. కానీ కంబైన్డ్గా కొన్ని సమస్యలు రావడానికి మన ఇంటి వాసు దోషం కూడా సహకరిస్తుంది. అలాంటి దోషాలు ఉన్నప్పుడు మనం పెద్ద పెద్ద ప్రయోగాలు చేసుకోలేం. అంటే దోషం ఉంది, నివారణ చేయాలి, అది అవ్వదు, మన చేతుల్లో లేని పని. అలాంటి వాటికి ఒక చిన్న చిన్న తాంత్రిక ఉపాయం, ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభాలు, ఎలాంటి అద్భుతాలు కలుగుతాయో మీకు తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలా చిన్న ఉపాయం, మీరు ఎందుకు చేయాలో చెప్తాను. మీకు నెగటివ్ ఎనర్జీ అనేది మీ కాలం ద్వారా మీ ఇంట్లోకి వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత బయట కాలు కడుక్కునే అవకాశం లేదు. మనం ఎక్కడికైనా ప్రయాణం చేసినా, జాబు నిమిత్తం బయటికి వెళ్ళినా, షూ కూడా కొంతమంది ఇంటిలోకి డైరెక్ట్గా వచ్చి ఇంట్లో విడుస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు గేట్ బయట, ఏదైతే మీ దర్వాజా ఉంటుందో దాని బయట షూ విడిచి సాక్స్ కూడా తీసి దాంట్లో పెట్టి, తర్వాత ఎవరితో మాట్లాడకుండా మీ బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు కడుక్కొని తర్వాత మీ షూని మీ సాక్స్ని లోపల పెట్టుకోవాలి. అలా కాకుండా డైరెక్ట్గా వెళ్తే మీకు నకారాత్మక శక్తి మీతో పాటు వస్తుంది, ఎందుకంటే మనం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం కాబట్టి. అలా వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే, అంటే మన ద్వారానే మన ఇంట్లోకి వస్తుంది, వేరే వాళ్ళ ద్వారా కాదు. డబ్బులు మీకు, అంటే ఏదైతే వృత్తిరీత్యా సంపాదన కావచ్చు, వ్యాపారరీత్యా సంపాదన కావచ్చు, దాంట్లో సరిగ్గా రాబడి ఉండదు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎంత సంపాదించినా సరే మీకు ధనం అనేది నిలకడగా ఉండదు, ఇప్పుడు ఎత్తుక్కోవడం సరిపోతుంది. అలాగే వాస్తు దోషాలు మీ ఇంట్లో అధికంగా ఉండి మీరు పెద్ద పెద్ద ప్రయోగాలు చేసుకోలేని వారు, ఈ ప్రయోగం, ఈ చిన్న ప్రయోగం మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు చేయాల్సింది ఏం లేదు, కొంచెం కర్పూరం తీసుకోండి, అలాగే కొన్ని మిరియాలు తీసుకోండి. అంటే ఒక 10 గ్రాములు కర్పూరం తీసుకున్నారనుకోండి, అంటే ఒకవేళ మీరు 10 కావచ్చు, 20 కావచ్చు, ఇలాంటి ఒక 15 పిల్లలు తీసుకోండి, ఇలాంటి కర్పూరం పిల్లలు. అలాగే మీరు ఒక 25 మిరియాలు తీసుకోండి, 25 మిరియాలు తీసుకోండి. ఈ మిరియాలు ఇవి చక్కగా పౌడర్ చేసుకోండి, దంచండి, కర్పూరంలో వేసి దంచేయండి. తర్వాత మీరు వీటిని రోజు పొద్దున సాయంత్రం, అంటే ఉదయం సాయంత్రం మీరు స్నానం చేసిన తర్వాత చక్కగా దీన్ని ఒక 3 భాగాలుగా, అంటే మొత్తం కలిపిన దాన్ని 3 భాగాలు చేయండి. 3 భాగాలు చేసిన తర్వాత దాన్ని 3 రోజులు వాడాలి. 3 రోజులకి ఈ 3 భాగాలని, అంటే ఉదయం ఈ 3 భాగాలు 2 భాగాలు చేయండి, మొత్తం 6 భాగాలు చేయాలి. దీంట్లో ఉదయం సాయంత్రం అలా 3 రోజులు కంటిన్యూగా వాడుకోవాలి. ఏదైతే పౌడర్ చేసామో పౌడర్ని దీన్ని ఏదైనా ప్లేట్లో వేసి వెలిగించండి, అంటే కర్పూరం ఉంటుంది కాబట్టి మండుతుంది. ఏదైతే ధూపం ఉంటుందో ఆ ధూపాన్ని మీరు ఇంట్లో అన్ని గదులు చూపించండి. కాస్త ఇబ్బందికర విషయం ఏంటంటే కాస్త గుట్రుగా ఉండవచ్చు, కిటికీలు తీసైనా చేయండి, నష్టం లేదు, అన్నీ మూసి చేస్తే మాత్రం మీకు ముక్కులు మండుతాయి, అందులో మొక్కవడం లేదు కాబట్టి కాస్త జాగ్రత్తగా మీరు కిటికీలు తీసి ఆ కర్పూరం వెలిగించిన తర్వాత మొత్తం ఇంట్లో అలా చూపించి బయట ఎక్కడైనా పెట్టేయండి. బయట పెట్టాలి మీకు అవకాశం లేకపోతే మీ పోర్టికోలోనో ఎక్కడైనా పెట్టండి, ఇబ్బంది లేదు. ఇలా మీరు ఉదయం సాయంత్రం 2 పూట్ల చేయాలి స్నానం చేసి. ఈ ప్రయోగం చేసి, అంటే 3 రోజులు చేయాలి. ఈ ప్రయోగం చేసిన తర్వాత మీకు మార్పు కనిపిస్తుంది, ఎందుకంటే మీకు ఏదైతే నకారాత్మక శక్తి మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంటి గోడల మీద, మీ వస్తువుల మీద అది ఆహ్వించి ఉన్నప్పుడు, ఈ ప్రక్రియ చేసినప్పుడు ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మిరియాలని కర్పూరాన్ని మనం ఎన్నో తాంత్రిక ప్రక్రియలకు వాడుతూ ఉంటాం. ఇది ఆడవారైనా మగవారిని చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మీకు మిరియాలు పడవు, గొట్టు పడదు అనుకునేవారు పొరపాటున కూడా చేయమాకండి, ఎందుకంటే ముక్కు మండిపోతుంది కాబట్టి. ఓకే మిత్రులరా, ఇది నెలలో ఒక్కసారి చేస్తూ ఉంటే చాలు, కంటిన్యూగా ఉదయం సాయంత్రం అలా 3 రోజులు చేయాలి. ఇది పర్టికులర్గా
మీకు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు మాత్రమే చేయండి, ఇబ్బందులు లేని వారు చేయవద్దు, వేరే ఉపాయాలు ప్రయత్నం చేయండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.